రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. కృష్ణ మైలవరం నియోజకవర్గ ఇబ్రహీంపట్నంలో నూతనంగా నిర్మించిన విజయవాడ రూరల్ డివిజన్ విద్యుత్ కార్యాలయాన్ని ఏపీ సిపి డిసిఎల్సి ఎండి పద్మ జనార్దన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. విద్యుత్ శాఖ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించి వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సర్వీసులకు మీటర్లు ఏర్పాటు చేయడంతో ప్రతిపక్ష నాయకులు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఉచిత విద్యుత్ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చే నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారని, రాజన్న తన్యుడు జగనన్న అదే బాటలో నడుస్తున్నారని తెలిపారు. రాబోయే 20 సంవత్సరాల కాలంలో విద్యుత్ సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాలడుగుల దుర్గా ప్రసాద్, జోగి రాము, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఉచిత విద్యుత్తో ఇవ్వడం చేతకాలని, ఆనాటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు మాఫీ చేసిన మహారాజశేఖర రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 1700 కోట్లు పెట్టి రైతులకు కావాల్సిన పేడలన్నీ సరిచేసి పగలు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, అంతేకాదు రాబోయే 30 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి పగలు 10,000 మెగావాట్లు సౌర విద్యుత్తుని సమకూరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఏదైతే చూపించే తమ్ము ధైర్యం తెలుగుదేశం నాయకులకు ఎక్కడి నుంచి ఉందని నేను అడుగుతా ఉన్నా. ఒకప్పుడు అంబేద్కర్ గారులే అయ్యే మన గొప్ప వాక్యాలను తిరిగేవాళ్ళం, కానీ రాను రాను కాలం మారే పరిస్థితుల్లో మారి స్కోడాలు, మార్తీలు, బెంజులు, బిఎండబ్ల్యూలు ఎన్నో వచ్చినాయి. అలాగే విద్యుత్ రంగంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఒకనాడు పెద్దలు నాన్న తాతారావు గారు వేసిన పునాదులు అయితే కావచ్చు, కానీ ఆ తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు జరిగినాయి. ఈ మార్పులు ఎందుకు పుచ్చుకొని రాబోయే వాటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక గ్రామానికి నాణ్యతతో కూడని ఇవ్వటం, పాముకాట్లు గురవటం, ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితుల నుంచి పగలకి మారుస్తా నాణ్యతతో ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో వాడుకోలేనట్లు లో వోల్టేజ్ తో వాడుకోవట్ల ఇప్పుడు మీటర్లు పెట్టిన తర్వాత ఆ గ్రామంలో ఎన్ని యూనిట్లు విద్యుత్ వినియోగం జరుగుతుందో సమంగా తెలుసుకొని అక్కడికి సరైన ఫీడర్ ద్వారా విద్యుత్ అందించే అవకాశం ఎన్నో వ్యవహారాలు పెట్టారు. ఏది మీటర్లు బిగిస్తే ఏదో జరుగుతుందని చెప్పారు. మాకు రోజు రెడ్డి గారు అని చెప్పి రెడ్డిగూడలో చనిపోతే అక్కడికి వెళ్ళారు. అక్కడ పేరాలు ఏదో చిల్లర కలిపి వేస్తే వెనక ఏరుకుంటా వస్తున్నారు. అది చూడగానే నాకు ఒకే ఒక వ్యక్తి కలిపి గుర్తు వచ్చాడు ఈ జిల్లాలో. ఎవరో మీరందరూ కూడా కొద్దిగా ఊహించవచ్చు ఎవరు ఆ వ్యక్తి అంటే, పేరుకి 20 ఏళ్ళు రాజకీయం, 5 ఏళ్ళ మంత్రిగా చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే వ్యవస్థ నిరంతరం మారుతానే ఉంటుంది, అభివృద్ధి పదం వైపు పయనిస్తూనే ఉంటుంది. కానీ కొంతమంది కళ్ళుండి చూడలేని గుడ్డు వాళ్ళకి వాటిలో చెడే కనిపిస్తా తప్పితే మంచిని చూడరు. అమ్మ అంటే వాళ్ళకి ఈ అమ్మ లాగని పడుతుంది. దాంట్లో సిద్ధాహస్తుడు ఈ దురదృష్టకరం ఏంటంటే పశ్చిమ కృష్ణానికి దొరికిన స్థాయి పెరిగిన స్టేచర్ పెరిగిన నేచర్ పెరిగిన నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతిరోజు నందిగామ మైలవరం నియోజకవర్గంలో పచ్చ చైతన్యం, పసుపు చైతన్యం, అది పైచం చైతన్యం.